ఈ రోజుల్లో ఎంతో మంది రియల్ స్టేట్ గాని లేదా తదితర రంగాల్లో షేర్స్ అనేది సర్వసామాన్యమైపోయింది అయితే ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట అమ్ముట ఆమోదయోగ్యమే కానీ ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు లేదా తరగనువచ్చు షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే అది కూడా వ్యాపార సామగ్రి మాదిరిగానే షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి అది నిసాబ్ స్థాయికి చేరి ఉంటే జకాత్ చెల్లించాలి అర్థమైంది కదా అది ఒకవేళ నిసాబ్ స్థాయికి చేరి ఉంటే తప్పకుండా జకాత్ చెల్లించాలి